Hi, good morning. Welcome to Mangalore Nayastra YouTube channel. So, coming another video about cricket. ఈ రోజు మనం అడవినక్కల్ అనే విలేజ్ లో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నాము. సో ఇది మనకి వైట్ అండ్ వైట్ జెర్సీలో రెడ్ బాల్ అంటే వైట్ డ్రెస్ లో రెగ్యులర్ గా ఆడుతుంటారు క్రికెటర్స్. సో కొత్తగా మనకి పింక్ బాల్ తో ఆడుతున్నారు. సో ఇదొక టుడే మంచి ఎక్స్పీరియన్స్ మనకి వైట్ అండ్ వైట్ జెర్సీతో అండ్ 40 అవర్స్ మ్యాచ్ పింక్ బాల్ తో ఆడుతున్నాము. సో చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సో ఈరోజు సండే కాబట్టి ఈ వీడియోలో ఇంకా మంచి క్రికెటింగ్ షాట్స్, క్రికెటింగ్ విజువల్స్, ఏరియల్ వ్యూస్, అట్ ద సేమ్ టైం మా క్రికెట్స్తో క్రికెటర్స్తో మా ప్లేయర్స్తో కొన్ని ఇంటరాక్టివిటీ వీడియోస్, ట్రిప్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ మాగులూరు నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాగులూరు నాగేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ ఫర్ లైఫ్ స్టైల్, స్పోర్ట్స్, మల్టీమీడియా, ఎవ్రీథింగ్. సో మంచి ఎంటర్టైన్మెంట్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుతుంది. లెట్స్ రాక్ ఇట్. సో ఇంకా మంచి మంచి కమింగ్ అప్డేట్స్తో వద్దాము. సో లెట్స్ సీ ఈరోజు మ్యాచ్ ఎంజాయ్ చేద్దాము. సో మీరు చూస్తే ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో బిగినింగ్, సో కమింగ్ అప్డేట్స్లో నేను మ్యాచ్ గురించి మరిన్ని వీడియోస్ చెప్తాను. థ్యాంక్ యూ. సండే వైట్ అండ్ వైట్ జెర్సీతో అండ్ రెడ్ బాల్తో స్టార్ట్ అయింది. ఈరోజు చూద్దాము మార్నింగ్ ఎలా ఉండబోతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పిచ్. సో పిచ్ గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి మనకి శ్రీకాంత్ గారు ఉన్నారు. హీఈస్ ద ఫైనెస్ట్ ప్లేయర్. శ్రీకాంత్ గారు మనకి పిచ్ రిపోర్టు అండ్ మ్యాచ్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో కూడా ఆయన చెప్తారు. సో ఓటు శ్రీకాంత్ గారు. సో ఎలా ఉంది సార్ పిచ్ రిపోర్ట్ ఏంటి ఈరోజు టుడే సినారియో చెప్పండి. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గో స్పోర్ట్స్ అడవినక్కలం. టుడే పిచ్ కొంచెం చూస్తే స్లైట్గా గ్రాస్ ఎక్కువ ఉంది. కొంచెం గ్రాస్ అంటే గ్రాస్ లేదు బట్ గుడ్ లెంత్లో మాత్రం గ్రాస్ ఉంది. సో సీమర్స్కి బాగా ఇది హెల్ప్ఫుల్లో ఉంటుందని బాగా నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా అక్కడక్కడ ప్యాచెస్ కూడా ఉన్నాయి. సో స్పిన్నర్స్ కూడా బాగా ఇది పిచ్చింగ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. బట్ పిచ్ అయితే బాగా డ్రైగా ఉంది. బట్ దేర్ ఇస్ నో అంటే కొంచెం సన్నీగా ఉండడం వల్ల మార్నింగ్ 9:30, 9:10 o'clock కొంచెం బాగా డ్రైగా ఉంది. బాల్ పడితే కూడా కొంచెం పేస్ వెళ్ళే అవకాశం కూడా బౌలర్స్కి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసింది మటుకు ఎవరైనా ఈ పిచ్ మీద టాస్ గెలిస్తే ఈ విల్ బెటర్ టు టేక్ బౌలింగ్. సో అది సినారియో సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాచ్ స్టేటస్ అనేది మన బ్రో శివ గారు చెప్తారు. శివ గారు ఏంటి స్టేటస్ ఏంటి మ్యాచ్? గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు అమర టైటన్స్కి ఆదిత్య టైటన్స్కి మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా ఆదిత్య విన్నర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అమర టైటన్స్ బ్యాటింగ్ కంటిన్యూస్గా రెండో వారం అమర టైటన్స్ గెలుస్తుంది. అది యాజ్ యూజువల్ డిసైడ్ అయిపోయారు. అది వార్ వన్ సైడ్ అవుతుంది. ఓకే, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు మా శోభన్ మాట్లాడతాడు. శోభన్ గారు బిఫోర్ మంత్ కెమెరాలో రాలేదు. సో శోభన్ గారు, హౌ డు యూ ఫీల్ టుడే? సార్, యాక్చువల్లీ టుడే గేమ్ స్టార్ట్ విత్ పింక్ బాల్. ఓకే, బట్ పింక్ బాల్ మనం అనుకున్నంత కరెక్ట్గా లేదు అని చెప్పి మూడు వారి తర్వాత బాల్ మార్చడం జరిగింది. ఓకే, ఫైన్. బట్ పింక్ బాల్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంది. బౌన్స్ కానీ టర్న్ కానీ అది అర్థం కాకుండా ఉంది. ప్లస్ మోర్ ఓవర్ 2-3 బాల్స్కే ఇది ఒక 25-30 ఓవర్స్ ఆడిన మ్యాచ్. బాల్ చేంజ్ చేసి రెడ్ బాల్ ఆడటం జరిగింది. పింక్ బాల్ ఆఫ్టర్ 3 ఓవర్స్ లైక్ దిస్ అన్నమాట, అయిపోయింది విత్ ఇన్ 3 ఓవర్స్. సో ఈ బాల్ అనీవన్ అయింది, అబ్నార్మల్ అయింది. సో తీసేయడం కండిషన్ కూడా బాగాలేదు ఆడటానికి కూడా. బట్ 3 ఓవర్స్ తర్వాత మనం రెడ్ బాల్ ఆడటం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ బాల్ బాగా స్వింగ్ ప్లే చేశాను. రెడ్ బాల్ అనేది బాగా అనీవన్ స్వింగ్ అవుతుంది, చాలా బాగుంది. సో యూజువల్గా మనకు తెలిసిన రెడ్ బాల్ ఆడేది. సో టుడే అమెరికా క్రికెట్ అకాడమీ తరపు నుంచి ఒక ప్రయోగం ట్రై చేసాము. అన్ఫార్చునేట్లీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయాం. ప్రయోగాన్ని కంప్లీట్ చేయలేకపోయాం, ఇన్కంప్లీట్ చేసాం. సో హెన్స్ ఫోర్త్ నెక్స్ట్ మ్యాచ్ ఆనవర్స్ వి డోంట్ వాంట్ టు ప్లే విత్ పింక్ బాల్ అనేది ఒక ఒపీనియన్ నేను అనుకుంటున్నాను.
we are going to return this ball to that valuable shop. Opinion. Okay, Navin garu unnaru. So Navin garu, how do you feel today? Ela feel avutunnaru ido Sunday? So manchi greenery nature. JP bhai, how do you feel? JP garu vastaru ippudu babu ra nu tappichukogoddu company telisthane enti today chala excellent ga undandi. Okay, chala manchi start teeskunnam cheppalante ee roju ki last week ki chala changes unnai. ग्राउंड कोड़ा पिच्ची लास्ट टाइम मन की फस्ट विकेट इच्छारू न्यू विकेट इवटन जी पिंक बॉल आवट वाल इधी चला मंची स्टार्ट अलागे स्टार्ट अंदर चला कोऑर्डिनेशन पिंक बॉल अंदर एक्सेप्ट सो पिंक बॉल अने इंटरनेशनल स्टैंडर्ड्स सो दाने बटी मैं आड़ स्टार्ट फस्ट ओपनिंगे चला अदरगोटे शोभन गारू అండ్ జేపీ గారు అన్ఫార్చునేట్ గా ఏమైందంటే అది పింక్ బాల్ ఫస్ట్ టైం అవటం వల్ల కొంచెం కాన్సంట్రేషన్ అది లేకపోవటం వల్ల అవుట్ అవటం జరిగింది తర్వాత మళ్ళీ మంచి స్టార్ట్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ శ్రీకాంత్ అండ్ సూరారవి గారు ప్రెజెంట్ గ్రీజ్ లో ఉండి వాళ్ళు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అలాగే ఈ గ్రౌండ్ కూడా దీనికి పింక్ బాల్ కి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది టుడే నేను ఎక్స్పెక్ట్ చేసే ఏంటంటే మాది మంచి స్కోర్ వచ్చి మేము మ్యాచ్ గెలుస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నౌ స్కోర్ వచ్చేసి 43 10 ఓవర్స్ కి 3 వికెట్స్ సో చూద్దాం ప్రెజెంట్ అయితే సేఫ్ సైడ్ లోనే ఉంది అమరా టైటన్స్ సో వి విల్ సీ డెఫినెట్లీ వి విల్ డు ఆర్ వన్ సైడ్ ఓకే వి విల్ విన్ ఓన్లీ అమరా టైటన్స్ సో ముందు 4 మ్యాచెస్ ఓడిపోయారు మీరు not 4 matches 7 matches 7 matches okay what to studio what to what to studio so what to ground view out okay ground. yes sir good ఇప్పుడు ఆదిత్య విన్నర్స్ అండ్ అమరా టైటన్స్ బ్యాటింగ్ జరుగుతుంది ఓకే సో ఇప్పుడు అమరా టైటన్స్ సక్సెస్ఫుల్ గా బ్యాటింగ్ చేస్తుంది 8 వికెట్స్ 31 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి 174 స్కోర్ సో చాలా బాగా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆదిత్య విన్నర్స్ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయింది సో బాగా సమ్మర్ అవటం వల్ల బాగా ఎండ ఫీలింగ్ కూడా తెలుస్తుంది ఆఫ్టర్నూన్ సెషన్ లో అమరా టైటన్స్ 213 కొట్టారు ఆల్ అవుట్ అయ్యారు సో ఇప్పుడు ఆదిత్య విన్నర్స్ పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ చేస్తున్నారు ఆదిత్య విన్నర్స్ మ్యాచ్ లో 214 స్కోర్ చేయడం జరిగింది
ఆదిత్య విన్నర్స్ లో రవి గారు సక్సెస్ఫుల్ గా 50 క్రాస్ చేశారు. దానికి ముందు మంచి ఆదిత్య విన్నర్స్ ఎక్సలెంట్ గా బౌల్ చేశారు. నాయక్ భాయ్ ఎక్సలెంట్ గా బౌల్ చేశారు. సెల్యూట్ కూడా చేశారు రెండు సార్లు సెల్యూట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ బ్యాటింగ్ విషయంలోకి వచ్చేసి రవి గారు 50 కొట్టారు ఆదిత్య విన్నర్స్ చేజింగ్ లో భాగంగా. సో దాని తర్వాత నేను అరౌండ్ ఒక 25 వరకు కొట్టడం జరిగింది. సో లక్కీగా ఒక 6 రెండు మూడు ఫోర్లు ఉన్నట్టున్నాయి. సో నెక్స్ట్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు 25 అరౌండ్ కొట్టారు. సో ఎక్సలెంట్ గా ఆడారు. సో ఒక 4-5 కొట్టారు. సో మంచి, సో శ్రీకాంత్ గారు కూడా చాలా మన ఆపోజిట్ టీమ్ అమరా టైటాన్స్ బ్యాటింగ్ ఎక్సలెంట్ గా ఆడారు. ఓకే, బౌలింగ్ కూడా వికెట్స్ తీయడానికి చాలా కష్టపడ్డారు. సో హిస్ వర్క్ హార్డ్. నెక్స్ట్ వచ్చేసి నాయక్ భాయ్. సో నాయక్ భాయ్ బౌలింగ్ బాగా చేశాడు, ఇప్పుడు బ్యాటింగ్ వెళ్ళబోతాడు. బ్యాటింగ్ రాదు, నాయక్ గారు దిగక్కర్లేదు, రన్స్ అలాగే వస్తాడు. చూస్తే చాలు. నెక్స్ట్ మై గుడ్ ఫ్రెండ్ మన సింహాద్రి ముందుగానే చెప్పాడు 4-5 బాల్ ఆడతాడని. ఎందుకలా జరిగింది, ఎందుకంటే అంటే నాకు వచ్చేదానికి చాలా ఆనందంగా ఉంది. నా బ్యాటింగ్ వచ్చేదాన్ని నా తర్వాత ఎవరికి వాళ్ళకి ఇంకా అవకాశం వాళ్ళగా లేదు. నాయక్ వైకి సెల్యూట్ చేయాలి మన అందరం. మనకు అది చేస్తారు కదా. నాకు మా ప్లేయర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రదీప్ సార్ మా కెప్టెన్ చెప్తారు. మహేష్ ఏంటి చెప్తాను నాకు ఏంటి అండి, ఇప్పుడు బాగా ఇవాళ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, కానీ అమరా టైటన్స్ అండ్ ఆదిత్య విన్నర్స్ చాలా బాడారు. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్న మా ప్రదీప్ గారు నెక్స్ట్ దిగడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ దిగిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఆడారు. సో ఐ విష్ బోత్ టీమ్స్ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు నాయక్ భాయ్ ఏంటి నీ ఎక్స్పెక్టేషన్, ఎన్ని కొట్టాలనుకుంటున్నావు? మేము ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయేలా ఉంది, నాకు దిక్కున్నానే. మా ప్రదీప్ గారు ఛాన్స్ ఇచ్చారు, కానీ వాళ్ళ బౌలింగ్ లో ఛాన్స్ ఇచ్చారు అది. సో బౌలర్ గా నిరూపించుకున్నాను. బ్యాట్స్మెన్ అంటే కష్టమేలే, ఏం ఉండదు ఇంకా. ఎంత ఉంది మనకు కొట్టాల్సిన స్కోర్? ఎంత 15 కొట్టాలండి మేము ఆల్రెడీ. ఇప్పుడు చంద్ర గారు 4 కొట్టేస్తున్నారు. అసలు 4 కొడుతుంటే మీరు కొంచెం బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. బాధపడే అంటే మరి ఏం చేద్దాం, ఆయన ఆల్రెడీ 4 కొట్టి వస్తున్నారు కానీ రావట్లేదు. ఇప్పటికి 2 కొట్టేశారు ఆయన, వస్తానంటారు రావట్లేదు. చంద్ర గారు రండి, 2 కొట్టి వస్తాను. నెక్స్ట్ ఆయన వచ్చినా కానీ కెప్టెన్ వెళ్తానంట. వెల్కమ్ టు దిండా అకాడమీ నవీన్ గారు, దిండా అకాడమీలో వెల్కమ్. 21 రన్స్. Yes! Yes! నార్మల్ గా ఫైట్ అనేది లేదు, వారు వన్ సైడ్ సార్. ఎవరీ బ్యాట్స్మెన్ బాగా ఆడారు. 14 టార్గెట్ ని 11 ఓవర్లు మిగిల్చి కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇది ఒక ఆది ప్లస్ పాయింట్. జేపీ గారి వికెట్ సాధ్యమైంది. Yes, అది కూడా పింక్ బాల్. జేపీ గారు వెళ్ళిపోతున్నారు. నిరాశ నిస్పృహలు తెలియదు. పింక్ బాల్ సార్, పింక్ బాల్. రాత్రి గ్రూప్ లోనేమో పింక్ ఆడదామా రెడ్ ఆడదామా అని చెప్పి 20 18 మంది రెడ్ అంటే ఆయన పింక్ అన్నారు. ఇద్దరు పింక్ అన్నారు, బాల్ పొద్దునే పింక్ వచ్చింది. 3 ఓవర్ కి నేను అవుట్. సారీ. కెప్టెన్ రాజు గారు ఉన్నారు. సో మ్యాచ్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు. మనం గెలవడానికి కారణాలు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? గెలవడానికి కారణం అంటే ఫస్ట్ టాస్ గెలవటం మెయిన్ ఇంపార్టెంట్ కాల్ అయింది. దాని తర్వాత అలాగే ఫీల్డింగ్ తీసుకోవడం చాలా గ్రేట్ ఎఫర్ట్ అయింది. ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్లో బాగా కొంచెం బాగా ఎక్కువ ఎన్నుంది కాబట్టి ఫీల్డర్లు బాగా అలసిపోతారు, తొందరగా బౌలింగ్ పడదని చెప్పి మేము ఫస్ట్ బ్యాటింగ్ ఫీల్డింగ్ తీసుకున్నాం. సో అది మాకు బాగా అడ్వాంటేజ్ అయింది. దానికి తోడు అదే కాకుండా మా బౌలర్లు మంచి బౌలింగ్ చేశారు. ఈ ఎండ పక్కన పెడితే మా బౌలర్లు ఎఫెక్ట్ బాగుంది.
సో అది దానికి అది మెయిన్. ప్రతి బౌలర్ కూడా వికెట్ తీశారు ఈరోజు, ప్రతి బౌలర్ కూడా వికెట్ తీశారు. సో అది మాకు బాగా పిచ్చింగ్. బ్యాటింగ్ కూడా నంబర్ ఆఫ్ రవి గారు కానీ నంబర్ వెళ్ళిన ప్రతి బ్యాట్స్మెన్ గారు మంచి బ్యాటింగ్ ప్లస్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరూ తక్కువ చేయలేదు అది. సో అది మాకు బాగా ఉపయోగపడింది. ఎక్సలెంట్. సో ఇప్పుడు అమరా టైటాన్స్ కెప్టెన్ రాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ ఓడిపోవటం చాలా పెద్ద మైనస్ అయిపోయింది. టాస్ ఓడిపోయిన తర్వాత మాకు బ్యాటింగ్ వచ్చింది. ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి మాకు చాలా డిసప్పాయింట్ చేశారు. తర్వాత ఫస్ట్ రన్నింగ్ కూడా దిగి అతను కూడా చాలా డిసప్పాయింట్ చేశాడు. మీడియం ఆటర్లో వచ్చి మేము దిగి కెప్టెన్ గా నేను బ్యాటింగ్ ఆడకుండా నేను డిసప్పాయింట్ చేశాను. శివమురళీను రాంబాబు మహేష్ ఈ ఐదుగురు బ్యాట్స్మెన్ చాలా చక్కగా ఆడి 2011 స్కోర్ తీసుకొచ్చి 211 స్కోర్ తీసుకొచ్చి చేంజింగ్ ఇచ్చాము. సో బౌలింగ్ లో కూడా ఫస్ట్ 10 ఓవర్స్ చాలా విజువల్ గా పడింది. తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి నా బౌలింగ్ గానీ ఇంకా తర్వాత ఈ కెప్టెన్ నేనే 2 బాల్ అవుట్ చేశాను. ఫస్ట్ ఇది అవుట్ అయిన నాట్ అవుట్ ఇచ్చారు, 2 బాల్ అవుట్. వేమనాథ్ రెడ్డి నవీన్ టీమ్ మెంబర్స్ మర్చిపోయారు. ఎండ దెబ్బ తగిలాడు మహేష్ ఎవరు మమ్మల్ని మర్చిపోయారు. మమ్మల్ని బాగానే వేసాం బౌలింగ్ వాళ్ళు చాలా చక్కగా బ్యాటింగ్ ఆడి రవి 50 చేసి వాళ్ళ టీమ్ కి మంచి శుభారంభం ఇచ్చాడు. మంచి బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చినట్టు చంద్రబాబు కూడా మంచి బ్యాటింగ్ ఆడి నిలబెట్టి ఆ టీంని విజయపాదంలో నడిపించాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య విన్నర్స్ కి కంగ్రాట్స్. మార్నింగ్ ఎవ్రీవన్. యా సో ఈ రోజు మ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో సింహాద్రి అన్ఫార్చునేట్లీ తక్కువ స్కోర్ కే, ఐ మీన్ 0 స్కోర్ కే, 1 ఒక స్కోర్ కొట్టారు. నేను ఒక్కటి కొడతా, 2 0 మన చంద్రబాబు ఇచ్చారు. మన చంద్రబాబు గారు ఎక్సలెంట్ గా ఆడారు. సూపర్ సిక్సెస్ అండ్ 4 కొట్టారు. సో లవ్లీ మ్యాచ్ టుడే. అండ్ మన రాంబాబు ఉన్నాడు, షూట్ చేస్తుంది వచ్చేసి మన గోపి. థ్యాంక్ యూ గోపి బ్రో. యా సో ఇప్పుడు ఈరోజు అనాలిసిస్ సింహాద్రి చెప్తాడు. సో సింహాద్రి, హౌ డూ యూ ఫీల్ ఈరోజు, ఎలా ఉంది మ్యాచ్? మంది మ్యాచ్ ఇవాళ బాగా ఎండ ఎక్కువ ఉంది. లేదు, ఇవాళ ఎండ వాస్తవంగా మార్నింగ్ అయితే బాగా మంచి ఉంది. రా గోపి, మార్నింగ్ మంచి ఉన్న వాళ్ళు ఏంటంటే టాస్ ఎవరికి వస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకుందని బాగా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఆదిత్య విన్నర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, అమరా టైటన్స్ బ్యాటింగ్ తీసుకున్నారు. తక్కువ రన్స్కి ఆల్అౌట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొద్దిగా బాధపడతారనేసి నిదానంగా అందరితో కొట్టించారు. సో అమరా టైటన్స్ మన అమరా టైటన్స్ టీమ్ కాబట్టి సో మెయిన్ గెలవడానికి బౌలింగ్ సైడ్ నుంచి ప్లస్ ఏంటి, బ్యాటింగ్ సైడ్ నుంచి ప్లస్ ఏంటి అంటే మనం ఏదైతే వీడియో చూస్తున్నారో సో వాళ్ళకి ఒక ఐడియా కోసం క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. అంటే ఇక్కడ మార్నింగ్ ఆల్వేస్ అది ప్రాబ్లం బ్యాట్స్మెన్లో కాదు, పిచ్ మార్నింగ్ పిచ్ వల్ల. అయితే ఆదిత్య విన్నర్ ప్రదీప్ గారు అయితే మాత్రం స్కెచ్ చేశారు ముందుగానే. ఇక్కడ అందరు చాలా వరకు బ్యాటింగ్ ఎత్తారు, ఆయన మాత్రం బ్యాటింగ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడదాం అనుకున్నాం. మేమైతే అనుకున్నాం అంటే ఒక 400 450 కొడదాం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని అనుకున్నాం, కాకపోతే ఆయన ఆలోచించలేదు అది. 150 అయిపోతాం మనకి తెలియట్లేదు మీకు అనేసి ఆయన బౌలింగ్ తీసుకొని ఆదిత్య విన్నర్స్ ని మొన్న అమరా టైటన్స్ కి ఒక విన్ ఇచ్చి మళ్ళీ బ్రేకప్ ఇచ్చారు అమరా టైటన్స్ కి. సో గ్రేట్ మ్యాచ్, ఇర్ఫాన్ గారు కూడా ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేశారు. నేను ఆదిత్య విన్నర్స్ లో నేను గమనించింది అంటే చాలా కూల్ గా కామ్ గోయింగ్ గా వెళ్ళిపోతుంటది ఆదిత్య విన్నర్స్. అఫ్ కోర్స్ స్ట్రాటజీగా వెళ్తుంటది అమరా టైటన్స్. ఎవరు గెలిచినా ఒకటే అమరా అకాడమీలో ఎవరు గెలిచినా ఒకటే ఆదిత్య విన్నర్స్, ప్రదీప్ రైడర్స్, అమరా టైటన్స్ ఎవరు గెలిచినా ఒకటే. రియలీ హ్యాపీ, మంచి సండే, బాగా జరిగింది మ్యాచ్. సో ఎక్సలెంట్ సండే. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే మా ప్లేయర్స్ ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా కంటిన్యూగా క్రికెట్ సంబంధించిన వ్లాగ్స్ ఎంజాయ్ చేయండి, చూడండి. సో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డైలీ మండే టు సాటర్డే వరకు కష్టపడతాము, సండే సరదాగా రిఫ్రెష్ అవుతూ ఉంటాము. సో సింహాద్రి బ్రో మంచి ఫైనాన్సర్గా పనిచేస్తారు. బైక్స్ ఎవరు కావాలంటే, బైక్స్ ఎస్పెషల్లీ మంచి బైక్స్ ఎవరికైనా కావాలంటే ఫైనాన్స్లో ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ విజయవాడ.
సో కింద నా నంబర్ ఉంటుంది, నా నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు బ్రోని. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్ ఈరోజుతో ఫినిష్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత టైం స్పెండ్ చేసి నాగేశ్వరరావు మాగులూరి యూట్యూబ్ ఛానల్ చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.